వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రాజమండ్రిలో కూటమి నేతల సమావేశం, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, తమ ఇళ్లు కూల్చవద్దంటూ హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, ఇక గాంధీభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు, ఆయా అంశాలపై రాజమండ్రి నుండి శ్రీనామూర్తి, విశాఖపట్నం నుండి రాజు, హైదరాబాద్ నుండి కుమార్, నాగేంద్ర హైదరాబాద్ నుండి ఫీల్డ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించబోతున్నారు. వెల్కమ్ టు ఆల్, వెల్కమ్ టు శ్రీనామూర్తి, వెల్కమ్ టు రాజు, వెల్కమ్ టు కుమార్ అండ్ వెల్కమ్ టు నాగేంద్ర. ముందుగా మనం రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో శ్రీనామూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై కూటమి నేతలు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో యువత కూటమి వైపే ఉన్నారని, ఈ ఎన్నికలలో గెలుపు నల్లేరుపై నడకేయనని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించామని, ఇప్పుడు కూడా విజయానికి కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనామూర్తి అందిస్తారు ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో. శ్రీనామూర్తి. మూర్తి, ఈరోజు చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల కూటమి ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులు మొత్తం అంతా కూడా రాజమండ్రి వేదికగా సమావేశమయ్యారు. ఇక్కడ మంజీరా హోటల్లో జరిగిన సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి వ్యూహ రచన చేసుకోవడం కోసం ఇక్కడ ఈ రంతరం కూడా సమావేశమైన పరిస్థితి. అయితే మార్చి నెలలో ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికకి ఎలక్షన్ జరగనుంది. అయితే నవంబర్ ఆరో తారీఖు వరకు కూడా ఇక్కడ ఓటర్ల నమోదు కార్యక్రమం కి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గ్రాడ్యుయేట్స్ అయినోళ్ళందరూ కూడా ఓటర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఓటర్లు నమోదు చేసుకున్నట్లయితేనే ఆ జాబితా ప్రకారమే పోలింగ్కి వెళ్ళనున్నారు. అయితే గతంలో చేసిన గ్రాడ్యుయేషన్ ఎన్నికలకి చేసిన ఓట్లు ఏమీ కూడా ఇప్పుడు జాబితాలో కొత్తగా లేవు. మొత్తం అన్నీ కూడా పాత అనేది లేదు, కొత్త అనేది లేదు. మొత్తం అందరూ కూడా ఇప్పుడు చేసుకుంటేనే, నమోదు చేసుకుంటేనే అయ్యే ఓటర్లు రేపు ఎన్నికలకి సంబంధించి ఎన్నికల సంఘం జాబితా తయారు చేస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎక్కువగా ఈ మధ్యకాలంలో అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కలిసిన తర్వాత ఈ కూటమిలో ఎక్కువ భాగస్వామ్యం అయింది యువత. యూత్ ఎక్కువగా భాగస్వామ్యం అయ్యారు. అందుకే ఆ రిజల్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంత అంటే దాదాపుగా 164 సీట్లు ఇక్కడికి దక్కిన పరిస్థితి ఉంది. దీనికి కారణం ఆ యువత అంతా కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నందువల్లేనని చెప్పి ఒక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఈ సమావేశమైన మీటింగ్లో అచ్చెన్నాయుడు కానీ, రాష్ట్ర మంత్రులు దుర్గేష్, అలాగే సుభాష్ రమానాయుడు వీళ్ళందరూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో 6వ తేదీ వరకు ఈ ఓటర్ల నమోదు కార్యక్రమానికి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాడ్యుయేట్ల అందరి చేత కూడా 6వ తారీఖులోగా ఈ నమోదు చేసుకోవడానికి ఒక చైతన్యం తీసుకురావాలి వారిలో. అందుకోసం నియోజకవర్గాలు, మండలాల వారిగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి, అందుకు గాను ఏ విధంగా వ్యూహం ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయదొందుమి మోగించింది. అలాగే 5 పార్లమెంట్ స్థానాలు కూడా కూటమి గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఇద్దరు ఎమ్మెల్యేల్ని అంటే వేరే ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల్ని ఇక్కడ ఇన్ఛార్జ్లకి వేసి ఈ ఏదైతే ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమం ఉందో దానికి ఒక చైతన్య కార్యక్రమాలు ఒక సభలు సమావేశాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకొచ్చి ఈ నమోదు కార్యక్రమం చేయించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం చేశారు. ఆ తర్వాత మండల స్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఒక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. దాదాపుగా 25 రోజుల వరకు అంటే 20 రోజుల వరకు గడువు ఉంది. ఈ 20 రోజుల గడువులోనే ఇదంతా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, అలాగే పంతం నానాజీ, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ అది బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇలాగా ఈ ముఖ్య నాయకులు అందరూ హాజరయ్యారు. అలాగే టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, రమానాయుడు, అలాగే
ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద గత ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ ఎన్నికల ద్వారానే మన తెలుగుదేశం పార్టీ ఒక ఉనికి చాటుకుంది. అధికార వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన వ్యూహం ప్రకారం రాయలసీమలో కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాల్ని సునాయాసంగా గెలుచుకోగలిగాం. అదే రీత్యా ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీని గెలుచుకోవాలి. ఈ అంటే మొన్న జనరల్ ఎన్నికల తర్వాత ఈ 4 నెలలు గడుస్తుంది. ఈ 4 నెలల్లోని తర్వాత మొదటగా వచ్చే ఎన్నికలు ఈ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు. దీన్ని కైవసం చేసుకోవాలి, విజయం జయంగా ముందుకు వెళ్ళాలి. దానికి ఇదే సునాయాసంగా గెలుస్తామని చెప్పి ఊరుకోవడానికి వీల్లేదు. ఎన్నికలకి ఎలాగైతే కూటమి కసరత్తు గత ఎన్నికల్లో చేసిందో అదే తరహాలో ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికకి అదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఇక్కడ షేక్ బాబ్జీ ఎమ్మెల్సీ, దాదాపు టీచర్స్ ఎమ్మెల్సీ, ఆయన ఇటీవల చనిపోయారు. దానికి కూడా ఉప ఎన్నిక కూడా అదే సమయంలో రాబోతుంది. దానికి కూడా నవంబర్ 6వ తారీఖు వరకు నోటిఫికేషన్ ఓటర్ల అమ్మదికి ఇచ్చారు. అయితే ఇక్కడ టీచర్స్ ఈ కాన్స్టిట్యూన్సీకి యూటీఎఫ్ తరపున బలమైన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ టీచర్స్ కాన్స్టిట్యూన్సీకి కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం పోటీ చేస్తుందా, కూటమి తరపున పార్టీ పోటీ చేస్తుందన్న ప్రశ్నకైతే టీడీపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే టీచర్స్ సంఘాలు తమను సంప్రదిస్తున్నాయి, తమకు మద్దతు ఇచ్చినట్టే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. అది ఇంకా ఫైనల్ కాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఇది చర్చలు జరగాల్సి ఉంది. జరిగితే కనుక టీచర్స్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే యూటీఎఫ్ కానీ ఎవరైతే తమకి మద్దతుగా నిలుస్తామని వస్తారో వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. వారిని గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు మద్దతు తీసుకుంటామని కూడా సూచనప్రాయంగా చెప్పిన పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే రాబోయే మార్చికి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు టీచర్స్ అటు గ్రాడ్యుయేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్ని వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలి, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీని పదవిని ఎలా దక్కించుకోవాలి, ఎలా గెలవాలి అనేది ఇక్కడ చర్చించారు. అయితే అభ్యర్థిని ఇంకా డిక్లేర్ చేయకుండా ఈ తొలి సమావేశం పెట్టారు. నెక్స్ట్ అభ్యర్థిని ఎవరనేది కూటమి నాయకులు అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు మాట్లాడుకున్న తర్వాత అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తారని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయన ముందు పెట్టుకుని ఎన్నికల ప్రచారం కూడా చాలా యాగవంతం చేస్తామని కూడా ఇక్కడ అచ్చయ్య నాయుడు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.